हाय फ्रेंड्स अंदर एला उन्नारो मीरंता बागुंडारने कोरुकुंटुन्नानु एप्पटिलागे ई रोजु कूडा मरो सरिकोत्त हॉरर स्टोरी तो मल्ली मी मुंदुकु रावडं जरिगिंदी। मरी ई स्टोरीनी विनबोये मुंदु मी अंदरिकी ओ चिन्न रिक्वेस्ट, इंतवरकु मीरु वीडियोनी लाइक चेयकपोते दयचेसि ना कोसम ओके ओक लाइक चेयंडि, एंदुकंटे मीरु इच्चे ओके ओक लाइक द्वारा ई वीडियो चाला एक्कुव मंदिकि रीच अवुतुंदि, अदि मन चैनल की हेल्प अवुतुंदि। दयचेसि प्रति ओक्करु कूडा ई वीडियो नी लाइक चेस्तारनि कोरुकुंटुन्नानु। मरि इक वेल्लिपोदामा मन दय्याल प्रपंचंलोकि। ना पेरु दुर्गा, मादि तेलंगाणा जागिच्यालकु 60 किलोमीटर्ल दूरंलो उन्नटुवंटि ओ मारुमूल पल्लेटूरु। इक मा कुटुंब विवरालोकि वेल्ते मा नान्न वाळ्ळु मोत्तं ముగ్గురు సంతానం, अलागे मा अम्म वाळ्ळ कुटुंबं चूसुकुंटे మొత్తం 6గురు అక్క చెల్లెళ్ళు। నాన్న వాళ్ళ కుటుంబంలో చూసుకుంటే మా నాన్న అందరికంటే చిన్నవారు, అలాగే ఇటువైపు చూస్తే అమ్మ వాళ్ళ కుటుంబంలో మా అమ్మగారు చివరి సంతానం। ఇరు కుటుంబాల వాళ్ళు ఇష్టపడి మా అమ్మ నాన్నలకు పెళ్లి జరిపించారు। వారికి పెళ్లి అయితే కానీ సంతాన భాగ్యం లేదు, చాలా కాలం సంతానం కోసం తిరగని గుడులు గోపురాలంటూ ఏమీ లేవు। అప్పటికే 20 ఏళ్ళు గడిచింది, ఇక పిల్లలు కలిగే యోగ్యత లేదు అని నిరాశకు గురైనటువంటి అమ్మకు ఒక రాత్రి మా అమ్మకు కలలో ఒక శుభ శకునం ఎదురైతే, కానీ అమ్మ ఆ స్వప్నం గురించి ఎవరితో చెప్పకూడదు అనుకుంది, కానీ ఆమె మనసు ఉండబట్టక ఆ శకునం గురించి కొందరు పెద్దవాళ్ళతో చెప్పగా నీకు తప్పకుండా సంతానం కలుగుతుంది, అందుకే ఆ శకునం నీ కలలో కనిపించింది, ఇక నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదని చెప్పారట। ఆ మాటలు విని మా అమ్మ చాలా సంతోషంగా సంతానం కోసం ఎదురు చూస్తుండగా నేను ఆమె కడుపులో పడ్డాను। సరిగ్గా 9 నెలలు నిండి 10వ మాసాన అడుగుపెడుతూ ఉండగా సాక్షాత్తు అమ్మవారి జాతక నక్షత్రంలో నేను జన్మించాను। ఇక ఆ కారణంగా మా వాళ్ళందరూ కలిసి మాట్లాడుకొని అమ్మవారి జన్మ నక్షత్రంలో పుట్టింది కనుక దుర్గాని నామకరణం చేద్దామని అదే పేరును నాకు పెట్టడం జరిగింది। పేరుకు తగ్గట్టుగానే దినదిన ప్రవర్తనంగా నేను అందరి సమక్షంలోనూ నిండు ఆయుర ఆరోగ్యాలతో అందరికీ ఇష్టమైన ఓ ఆడపడుచుగా పెరుగుతూ వస్తున్నారు। మా అమ్మ నాన్నలకు నేను లేకలేక పుట్టిన సంతానం, అటు అమ్మ వాళ్ళ కుటుంబం ఇటు నాన్న వాళ్ళ కుటుంబం వాళ్ళిద్దరూ నన్ను అల్లారు ముద్దుగా పెంచుతూ వస్తున్నారు। నేనంటే అందరికీ చాలా ఇష్టం, పైగా అందరికంటే పెద్దవాళ్ళైన మా పెదనాన్న పెద్దమ్మలకు నేనంటే ప్రాణం, మా ఇరు కుటుంబాలకు పెద్దవారు మా పెదనాన్న గారు అన్ని శాస్త్రాలే కాకుండా క్షుద్ర విద్యర వల్ల అపాయం అంటూ ఏమన్నా ఉన్నా సరే వాటి నుండి మా అందర్ని కాపాడుతూ ఉండేవారు। ఇక నన్నైతే కంటికి రెప్పలా కాపాడుతూ వస్తుండేవారు మా పెదనాన్న, అలాగే నేనంటే మా వాళ్ళకే కాదు మా ఊరి వాళ్ళకి కూడా చాలా ఇష్టం। మా ఊరి స్కూల్లో 7th క్లాస్ వరకు మాత్రమే చదువుకునే అవకాశం ఉండేది, ఆ కారణం చేత పిల్లలంతా 7th వరకు చదివి తర్వాత చదువాపేసే వాళ్ళు, కానీ నేను మాత్రం 7th క్లాస్ పూర్తయ్యాక మా ఊరికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఊరికి వెళ్లి అక్కడ చదువుకునేదాన్ని। మా ఊరి నుండి ఆ ఊరికి వెళ్ళడానికి రెండు దారులు ఉండేవి, ఒక దారి చాలా దగ్గరగా ఉండేది, అటువైపుగా వెళ్తే అరగంట కాలం నడిస్తే చాలు ఆ ఊరికి వెళ్ళిపోవచ్చు, కానీ అదే మార్గంలో చాలా భయంకరమైన పిశాచాలు ఉంటాయి అని ఎక్కువగా ఉండేది। మరి ఇంకో మార్గం అంటే అది కేవలం ఆటోలో వెళ్లి రావాలి, ఒక రోజుకి రెండు వైపులా 20 రూపాయలు ఖర్చు అవుతుంది, డబ్బులు ఖర్చైనా పర్వాలేదు ఆటోకు వెళ్లి రమ్మని చెప్పేవాళ్ళు మా అమ్మ నాన్న, కానీ అవే డబ్బులు ఉంటే నా చదువుకు అవసరమైనవి కొనుక్కోవచ్చు అన్న ఉద్దేశంతో నేను ప్రతిరోజు కూడా ఆ పిశాచాలు ఉంటాయి అన్న మార్గంలోనే వెళ్లి వస్తూ ఉండేదాన్ని। అలా వెళ్లి రావద్దని మా అమ్మ నాన్న ఎంత మొత్తుకున్నా సరే వినేదాన్ని కాదు, పైగా అలాంటివేమీ లేవు ఈ రోజుల్లో ఇంకా అలాంటి వాటిని నమ్మటమేంటి అని వాళ్ళకు బదులు చెప్పేదాన్ని। 2011 సంవత్సరంలో నేను 10th క్లాస్ పూర్తి చేసుకున్నాను, పైగా మా ఊరు వాళ్ళందరిలో కల్లా మొట్టమొదటిసారిగా నేనే 10th క్లాస్ పూర్తి చేసింది, ఆ కారణంగా నన్ను మరింత ఇష్టంగా చూసుకునేవారు గ్రామ ప్రజలంతా, ఇక నాకు పెళ్లి చేయాలి అని చూస్తున్నారు, నాకు ఇష్టం లేదు కానీ నేను ఆలస్యంగా పుట్టడం వల్ల అప్పటికే మా అమ్మ నాన్నలు కూడా బాగా వయసు పెరిగింది వారికి, ఆ కారణంగా సరే మీ ఇష్టమని చెప్పారు। ఒక వారం రోజుల్లో
మా ఊరిలో ఉన్నటువంటి యాదయ్యనే ఒక వ్యక్తి వాళ్ళ అబ్బాయికి నన్ను ఇచ్చి వివాహం చేయమన్నాడు. కానీ మా వాళ్ళు వాళ్ళ అబ్బాయికి ఇచ్చి నన్ను పెళ్లి చేయటం ఇష్టం లేదని అతని ముఖం పైనే చెప్పేశారు. అలా చెప్పడానికి కూడా ఓ బలమైన కారణం ఉంది. యాదయ్య చాలా దుర్మార్గుడు, పైగా అన్ని క్షుద్ర విద్యలు అభ్యసించి ఉన్నవాడు. పైగా అతనికి ఇద్దరు భార్యలు, ముందు భార్య మాకు దగ్గర బంధువు, ఆమెను వదిలిపెట్టేసి ఇంకో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఎప్పటికైనా సరే అతని ఆస్తిలో తొలి భార్యకు వాటా ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఆస్తిలో వాటా ఇవ్వకపోతే మా నాన్న వాళ్ళు బలవంతంగా అయినా సరే అతని ఆస్తిని తీసుకొని తొలి భార్యకు వాటా ఇప్పిస్తారు. మరి అలాంటి గొడవలు పడకుండా ఉండాలంటే నన్ను వాళ్ళ ఇంటికి కోడలుగా తీసుకుపోతే అలాంటి సమస్యలే ఉండవని తన ఉద్దేశం. అవి యాదయ్య తెలివితేటలు. కానీ మా వాళ్ళు నన్ను వాళ్ళ ఇంటికి పంపించమని చెప్పేశారు. అలా చెప్పేసరికి యాదయ్య మా నాన్నతో, సరే నీ కూతురికి ఎలా పెళ్లి జరిపిస్తావో నేను చూస్తాను అని గట్టిగా మాట్లాడి వెళ్ళిపోయాడు. అంతలోనే మా ఊరికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటున్నటువంటి శేఖర్ అనే ఓ వ్యక్తితో నాకు పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. వాళ్ళు పెళ్లి చూపులకు వచ్చే సమయంలో యాదయ్య వారిని అడ్డుకుని, అమ్మాయి మంచిదే కానీ వాళ్ళ అమ్మానాన్నలకి ఏమీ లేదు, వాళ్ళు మీకు కట్న కానుకలు ఇచ్చుకోలేరు అని చెప్పాడట. అయినా సరే వాళ్ళకి యాదయ్య గురించి తెలిసి ఉండటంతో వీడేదో గిట్టకాలంటి మాటలు చెప్తున్నాడు అని అతని మాట పట్టించుకోకుండా వచ్చి మా సంబంధం కుదుర్చుకున్నారు. నెల రోజుల్లో పెళ్ళి, పైగా నేనే చివరిదాన్ని కావటంతో మా వాళ్ళంతా మా దొడ్లోనే పెళ్లి చేయాలి అనుకున్నారు. మా పెళ్లి 6:30 సమయానికి జరిగింది. ఆ రోజు రాత్రి 9 గంటల సమయానికి అప్పగింతల కార్యక్రమం పూర్తయి. సరిగ్గా 10:20 మంచి ముహూర్తం ఉందని నన్ను మా అత్తవారింటికి కారులో తీసుకుపోతున్నారు. అప్పటికే బాగా రాత్రి కావటంతో చీకటి అలుముకరు ఉంది. పైగా అప్పటికి అమావాస్య గడిచి 4 రోజులే కావటంతో ఎటు చూసినా మరింత చీకటి. సరే ఇక పొలిమేరలోకి చేరుకోబోతున్నా అనగా మాకెదురుగా యాదయ్య చేతిలో ఓ సంచి పట్టుకొని నడుచుకుంటూ వస్తూ కనిపించాడు. కారు దగ్గరకు పోయేసరికి యాదయ్య కాస్త పక్కకు జరిగి కారులో లైటింగ్ ఉండటంతో సీటు మధ్యలో కూర్చుని ఉన్న నన్ను చూసి చెయ్యి ఊపుతూ, జాగ్రత్త జాగ్రత్తగా వెళ్ళు అని గట్టిగా అరుస్తూ మాట్లాడటం జరిగింది. అసలు ఎలాంటి సమయంలో అయినా సరే యాదయ్య టీవీఎస్ పైనే తిరుగుతూ ఉంటాడు. కానీ అంత రాత్రి సమయంలో యాదయ్య నడుచుకుంటూ రావటం చూసి నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. మేము ఆ ప్రదేశాన్ని దాటుకుని ఒక చిన్న ఊరి పొలిమేర లాంటి ప్రదేశంలోకి అప్పుడే చేరుకోబోతున్నా. నిజం చెప్పాలి అంటే అది పొలిమేర కాదు, 3 రోడ్లు ఒకే చోట కలిసే ప్రదేశం. సరిగ్గా ఆ ప్రదేశానికి చేరుకుని కుడివైపు మార్గంలో కారు అడుగు పెట్టబోతుంది. ఇక అదే సమయంలో మాకు ఓ భయంకరమైన దృశ్యం ఎదురైంది. 3 మార్గాలు కలిసి ఉన్న ప్రదేశంలో మేం వెళ్ళబోయే త్రోవ పక్కనే అది చూసి మేమంతా భయపడిపోయాం. అక్కడ సుమారుగా 10 విస్తరాకులు ఆక్రమించుకున్న ప్రదేశంలో రక్తంతో కలిపి ఉన్న అన్నంపై చంపబడి ఉన్న 2 నల్లని కోళ్ళు పడి ఉండటమే కాకుండా వాటి చుట్టూ మట్టి దీపాలు వెలుగుతూ కనిపించాయి. ఇక ఆ దీపాల చుట్టూ నిమ్మకాయలు కోడిగుడ్లు పేచబడి ఉన్నాయి. వాటన్నింటి మధ్య ఓ పెద్ద బొమ్మ గంట కనిపిస్తోంది. అది చూడగానే మేమందరం షాక్ అయ్యాం. అలాంటి దృశ్యం ఇంతవరకు మేము చూస్తుండలేదు. ఇక మాతో పాటు ఉన్న 2 పెద్దవాళ్ళు అలాంటి దృశ్యాలు మనం చూడకూడదప్పా, అది ఎవరికోసమో ఏదో ప్రయోగం చేసినట్టుంది, కారు వేగంగా పోని అని చెప్పగా డ్రైవర్ కాస్త వేగంగా కారు ముందుకు పోనిచ్చాడు. అంతే, అక్కడితో వాటి గురించి మర్చిపోయాం. నేను అత్తవారింట్లో అడుగుపెట్టాను. రాకపోకలు జరుగుతూనే ఉన్నాయి, రోజులు కూడా గడిచాయి. అంతలోనే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది. మా అమ్మ మా ఇంటికి రావటం జరిగింది. మా వారు మా అమ్మ ఆ మరుసటి రోజు మాకు దగ్గరగా ఉన్న ఓ హాస్పిటల్కి చెకప్ కోసం ఇంటికి తీసుకువెళ్ళారు. హాస్పిటల్ క్యాబిన్లోకి నేను వెళ్ళగానే డాక్టర్ మేడం నన్ను చూసి నాతో పాటు ఉన్న మా అమ్మతో, నీకు బుద్ధి లేదా, ఇంత చిన్న వయసులో ఉన్న అమ్మాయికి పెళ్లి చేస్తారా, అప్పుడే ఈమెకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది, పైగా ఈ స్కానింగ్లో గర్భంలో 2 కవల పిల్లలు ఉన్నట్టుగా తేలింది, ఇప్పటికే ఈ అమ్మాయికి 4వ నెల, ఇప్పటి నుండి కూడా ఈమెకు బాగా బెడ్ రెస్ట్ ఇవ్వండి,
లేదంటె తల్లి బిడ్డలకు కూడా ప్రమాదం ఉంటుంది. ఏమైనా అత్తవారి ఇంట్లో ఉంచుకుంటా మీ ఇంటికి తీసుకువెళ్ళండి అని చెప్పటంతో మా వారిని ఒప్పించి అమ్మ హాస్పిటల్ నుండి అమ్మ వాళ్ళ ఇంటికి నన్ను తీసుకువెళ్ళింది. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పటి నుండి మా పెద్దమ్మలు పెదనాన్నలు మా నాన్న అమ్మ నన్ను ఎంతో ఆప్యాయంగా నేలపై కాళ్ళు పెట్టనీయకుండా అతి జాగ్రత్తగా చూసుకుంటున్నారు. నాలుగవ నెల పూర్తయి ఐదవ నెల 15వ రోజు దాటపోతుంది. మరుసటి రోజు అమ్మ వర్ష అనుక్షణం నన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నటువంటి పెద్దమ్మ పెదనాన్న నా పక్కనే కూర్చున్నారు. పెద్దమ్మ నా తలపై జుట్టును సరిచేస్తూ తల్లి రేపు అమావాస్య ఎంత అవసరం ఉన్నా సరే నువ్వు ఇంట్లోంచి అస్సలు బయట అడుగు పెట్టుకో. ఇంకా అవసరం అనుకుంటే నేను మీ పెదనాన్న అమ్మ నాన్న అంతా నీ పక్కనే ఉంటాం కదా. ఒకవేళ ఏదైనా అవసరం అనుకుంటే మాతో చెప్పు మేము పని చేసి పెడతాం అని చెబుతూ నా చెంపును గట్టిగా ముద్దాడి మరి ఇప్పటికే రాత్రి అయింది కదమ్మా మేము పడుకుంటాం అని చెప్పి నా చేతిని విడువలేక విడుస్తూనే ఏదో జరగబోతుంది అని ముందే తెలిసినట్టు నన్ను పట్టుకుని బోరిని ఏడ్చింది. అది చూసి నేను కూడా పెద్దమ్మ ఒడిలో వాలి ఏమైందమ్మా ఎందుకలా ఏడుస్తున్నావు అని గట్టిగా హత్తుకున్నాను. ఇంకా తాను ఏడిస్తే నేను బాధపడతానని తెలిసి ఏమీ లేదు తల్లి ఏదో అలా అనిపించింది అంటూ నా చెంపపై మళ్ళీ ముద్దాడి జాగ్రత్త తల్లి హాయిగా పడుకో అని నాతో చెప్పి వాళ్ళింటికి వెళ్ళిపోయింది. నన్ను కన్నది మా అమ్మ నాన్న అయినా సరే పెంచి పెద్ద చేసింది పెద్దమ్మ పెదనాన్న. ఆమె ఎందుకలా గేచింది అన్న సందేహం నాలో ఇంకా ఉంది. అలా ఏడుస్తూనే ఆ రాత్రి నిద్రపోయాను. రాత్రి గడిచి తెల్లారింది. ఉదయం 8 గంటలకే పెద్దమ్మ పెదనాన్న ఇద్దరూ నా దగ్గరికి చేరుకున్నారు. అప్పటికే నేను ప్రెగ్నెన్సీతో ఉండటంతో మా బంధువులంతా కూడా నన్ను చూడాలని వస్తూ పోతున్నారు. ఆ రోజంతా వాళ్లతో గడిచింది. అది రాత్రి 7 గంటల సమయం. నాన్న పెదనాన్న ఓ మంచంపై కూర్చున్నారు. అమ్మ పెద్దమ్మ నా పక్కనే కూర్చుని మాట్లాడుతూ ఉండగా పెద్దమ్మను ఎవరో పిలిచినట్టుగా ఉలిక్కిపడి లేచి అయ్యో నా మతిమండ పాలు పొయ్యి మీద వదిలేసరే పిల్లి తాగేస్తుందేమో పాలను దాచిపెట్టి ఇప్పుడే వస్తారు అంటూ నాతో చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళి 10 నిమిషాలు గడిచిందో లేదో వీధంతా అల్లకల్లోలంగా మారింది. వీధిలో జనమంతా అటువైపు పరుగు తీస్తున్నారు. ఇంట్లో ఉన్న మాకు ఇంకా ఆ విషయం గురించి తెలియదు. ఇక అప్పుడే మా ఇరుగు పొరుగు వాళ్ళు కూడా అటువైపు పరిగెడుతూ ఉండటంతో ఎందుకు జనమంతా అటు వెళ్తున్నారో అని అమ్మ ఇంటి వెలుపులకు వచ్చి అటువైపు వెళ్తున్నటువంటి రాఘవ్ మామయ్యను పిలిచి అడిగింది. అందుకు రాఘవ్ మామయ్య అమ్మతో నువ్వేంటా మన అన్న అడుగుతున్నావు ఇప్పుడే కదా మీ శాంతక్క చనిపోయిందట కదా అని చెప్పాడు. ఆ మాట వినగానే అమ్మ గట్టిగా అరిచింది. ఒక్కసారిగా అక్కడే కొప్ప కొలింది. అమ్మ ఎందుకలా అరిచిందో అని పెదనాన్న నాన్న కలిసి బయటకు వచ్చి చూస్తే అమ్మ దొడ్లో పడి ఉంది. ముఖంపై నీళ్లు చల్లి స్పృహలోకి తేవటంతో అమ్మ గట్టిగా ఏడుస్తూ మా పెద్దక్క చనిపోయిందట అని బోరును విలిపించడం మొదలుపెట్టింది. అమ్మ మాటలు వినగానే నాన్న పెదనాన్న ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారు. మంచంపై ఉన్న నీరు ఆ మాట వినగానే స్పృహ కోల్పోయారు. ఇక నాన్న పెదనాన్న ఇద్దరూ కలిసి పెద్దమ్మ వద్దకు పరిగెత్తారు. పెద్దమ్మ చనిపోయిందని తెలియటంతో నేను ఏమైపోతానో అన్న భయంతో అమ్మ వెంటనే నా వద్దకు చేరుకుంది. వచ్చి చూస్తే నేను స్పృహ కోల్పోయి ఉన్నాను. వెంటనే నీళ్లు తీసుకువచ్చి నా ముఖాన్ని కడిగింది. సేద తీర్చగా కొంతసేపటికి మెల్లగా కళ్ళు తెరిచాను. అప్పటికే అమ్మ ఏడుస్తుంది. అంతవరకు నా పక్కనే ఉండి నాతో మాట్లాడి ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇంటికి వెళ్ళిన పెద్దమ్మ తిరిగి రాని లోకాలకు వెళ్ళిందని తిరిగటంతో నా బాధ వర్ణనాతీతంగా ఉంది. ఇక నా రోదనతో ఆ వీధంతా మిన్ను అంటింది. వెంటనే నేను పెద్దమ్మని చూడాలని అమ్మతో చెప్పాను. కానీ అమ్మ నన్ను పట్టుకొని అక్కడి నుండి కదలీయటం లేదు. ప్లీజ్ అమ్మ నన్ను విడిచిపెట్టు ఒక్కసారి పెద్దమ్మని చూసి వస్తాను అని ఏడ్చాను. అయినా అమ్మ నన్ను విడిచిపెట్టలేదు. ఈలోగా ఇరుగు పొరుగు వాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చి ఇలాంటి సమయంలో నువ్వు పెద్దమ్మని చూడటం కోసం వెళ్ళకూడదమ్మా వారంతా నా చుట్టూ చేరి చూడమ్మా నువ్విప్పుడు ఒట్టి మనిషివు కూడా కాదు. ఇలాంటి సమయంలో చనిపోయిన పెద్దమ్మను నువ్వు చూసావంటే మళ్ళీ లేనిపోని తల్లొప్పులు తల్లి అని చెబుతున్న వాళ్ళతో గుక్కపట్టి ఏడుస్తున్న రీటో ప్లీజ్ అమ్మా ఒక్కసారి మా అమ్మని చూసి వస్తాను
ఇదే చివరి చూపు కదా, ఇక జీవితంలో ఇంకా ఎప్పుడు చూడడానికి వీలు పడదు కదా అని కాళ్ళ వేళపడి వేడుకున్నాను. అయినా సరే అమ్మ ఎంత మాత్రం విడిచిపెట్టలేదు. ఇక నేను ఇంట్లో ఏడుస్తున్నాను అని తెలుసుకొని తన భార్య మృతదేహాన్ని కూడా అక్కడ విడిచిపెట్టి నా వద్దకు చేరుకున్నాడు మా పెదరాట. పెదరాన్నని చూసి నేను బోరుని ఏడ్చేశాను. ఇక పెదరాన్న కూడా నన్ను అక్కును చేర్చుకొని, చూడు తల్లి, ఇక చివరి చూపు అనేది లేదు, కానీ ఇలాంటి సమయంలో నువ్వు చూడటం సరికాదబ్బా అని పెదనాన్న గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నాడు. కాసేపటికి అందరు బాధ చూసి ఇక అమ్మను చూడటానికి సాధ్యం కాదు, ఈ జన్మకి ఇంతే అని ఆ ప్రయత్నం నుండి విరమించుకున్నాను. తెల్లవారింది. ఉదయం 9 గంటల సమయానికి బంధువులంతా ఇంటికి చేరుకోవటంతో మా ఊరి శ్మశాన వాటికలో పెద్దమ్మకు అంత్యక్రియలు నిర్వహించారు. చివరి చూపు చూడలేకపోయాను అన్న బాధతో ఇంకా నేను కుమిలిపోతున్నాను. ఇంకా భోజనం కూడా నాకు సహించడం లేదు. ఎంతమంది నచ్చ చెప్పినా నేను వినుకోలేదు. పగలంతా గడిచింది. అది రాత్రి సమయం. ఆ రోజు చేయవలసిన కార్యక్రమాలన్నీ పూర్తయ్యేసరికి రాత్రి 1 గంటైంది. ఇక అప్పుడే అమ్మ నాన్న వాళ్ళంతా నిద్రపోయారు. నేనప్పటికే అమ్మ గురించి ఆలోచించి అలా ఏడుస్తూ నిద్రపోయాను. రాత్రి 1 గంట సమయానికి ఊరంతా నిశ్శబ్దాన్ని అలుముకుంది. పైగా అమావాస్య రాత్రి కావటంతో దట్టమైన చీకటి కమ్ముకుంది. సరిగ్గా అప్పుడే నిద్రపోతున్నాడు. ఎవరో తట్టి లేపినట్టయింది. పరాగ్గా నిద్రపోతున్న నేను ఉలిక్కిపడి లేచి కళ్ళు తెరిచాను. చూస్తే అంతా నిద్రపోతున్నారు, కానీ ఓ స్త్రీ మాత్రం నా కాళ్ళ వద్ద తనపై జుట్టంతా క్రిందకు విడిచిపెట్టి అటువైపు తిరిగి నిల్చుంది. ఎవరు మీరు, ఈ సమయంలో నన్నెందుకు నిద్ర లేపుతున్నారు అని అడిగాను. అందుకు ఆమె, నిద్ర లేచావా, నేను నీకోసమే వచ్చాను అంటూ వెనక్కి తిరిగి నిల్చుని ఉన్న ఆ స్త్రీ ఒక్కసారిగా నా వైపు తిరిగింది. అంతే, ఆమెను చూడగానే నాకు ఆశ్చర్యం. అక్కడ ఉంది ఎవరో కాదు, మా పెద్దమ్మ. తన 2 చేతుల్లో ఏదో పట్టుకుని ఉంది. మా అమ్మను చూడగానే, వచ్చావా అమ్మా అంటూ గట్టిగా ఏడుస్తూ పైకి లేవబోయాను. కానీ నేను లేవలేకపోతున్నాను. మళ్ళీ ఒళ్ళంతా విదిలించుకొని లేవాలని ప్రయత్నించాను, కానీ నా శరీరం సహకరించలేదు. ఈలోగా మా పెద్దమ్మ నా దగ్గరికి చేరుకుంది. వచ్చి నా గుండెలపై కూర్చుంది. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. అమ్మా, నా గుండెలపై వచ్చి కూర్చున్నావంటే ఏమైంది అని అడిగాను. నేను మాట్లాడటం చూసి, మాట్లాడకుండా నోరు మూసుకోవే అంటూ పెద్దమ్మ తన చేయితో గట్టిగా నోరు మూసింది. మళ్ళీ అడగాలనుకున్నాను, కానీ ఈసారి ఇంకోసారి మాట్లాడావంటే నేను ఇప్పుడే చంపేస్తాను అని నా గొంతుపై చెయ్యితో నొక్కి గట్టిగా పట్టింది పెద్దమ్మ. అలా గొంతు నక్కు పట్టడమే కాకుండా తన చేతిలో ఉన్నటువంటి ఓ పెద్ద పచ్చి మాంసపు కండను తీసి నా చేత తినిపించాలని నా నోట్లో పెడుతుంది. అది చూసి నేను అసహించుకుని తన చేతిలో ఉన్న మాంసపు కండను దూరంగా విసిరేయాలనుకున్నాను. అయినా సరే ఆ పచ్చి మాంసాన్ని బలవంతంగా నా నోట్లో కూరుతుంది. నాకు పెద్దమ్మని చూసి చాలా భయం వేసింది. అలా ఎందుకు చేస్తున్నావని అడగాలనుకున్నాను, కానీ నా గొంతు నొక్కి పట్టి ఉంది. ఇక అప్పటికే నాకు ఊపిరి ఆరటం లేదు. శ్వాస తీసుకోవటానికి కూడా ఇబ్బందిగా ఉంది. ఇక ఆ దృశ్యాన్ని అంతా చూసి ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కాలేదు. పెద్దమ్మ నన్ను ఎందుకలా ఇబ్బంది పెడుతుందో, నాతో ఇంత క్రూరంగా ఎందుకు ప్రవర్తిస్తుంది అంటూ చిన్నగా నా అవయవాలన్నీ స్వాధీనం చేసుకుంటూ నా తల కింద ఉన్న చేతిని విదిలించుకుని నా పక్కనే నిద్రపోతున్న అమ్మను నిద్ర లేపాలని విదిలించుకున్న నా చెయ్యితో పక్కనే ఉన్న బీరువాను గట్టిగా కొట్టడం మొదలుపెట్టాను. అంతే, ఆ బీరువా పెద్ద శబ్దం చేయటంతో నా పక్కనే నిద్రపోతున్న అమ్మ మేల్కొంది. నిద్ర నుండి మేల్కొన్న అమ్మ నన్ను చూస్తూ, అమ్మా ఎందుకలా బీరువాను కొడుతున్నావు, ఏమైంది అని నన్ను పిలుస్తోంది. అయినా నేను పైకి కళ్ళు తేల్చి అలా చూస్తూ ఉన్నాను, కానీ ఏమీ సమాధానం చెప్పలేకపోతున్నాను. పైగా నా మీద పెద్దమ్మ కూర్చుని ఉందని కళ్ళతో సైగ చేసి చెప్పాలనుకున్నాను, కానీ అక్కడ అమ్మకి ఎవ్వరూ కనిపించకపోవటంతో అమ్మా ఎందుకలా చూస్తున్నా అంటూ నన్ను గట్టిగా విదిలించడం మొదలుపెట్టింది. ఈలోగా అమ్మ మాటలు విని ఇంట్లో నిద్రపోతున్న వాళ్ళంతా మేల్కొన్నారు. అంతవరకు సాధారణమైన రూపంలో నాపై కూర్చుని ఉన్న పెద్దమ్మ వాళ్ళంతా నా దగ్గరకు వచ్చేసరికి భయంకరమైన వికృత రూపం దాల్చి, ఈసారికి నా చేతుల నుండి ప్రాణాలతో బయటపడ్డా, ఈసారి నీ సంగతి చూస్తాను అంటూ అక్కడే అదృశ్యమైంది.
వాళ్ళంతా ఏం జరిగిందని నన్ను అడుగుతున్నారు. అయినా నేనేమీ మాట్లాడలేకపోతున్నాను. బ్రతుకున్నంతకాలం ప్రాణంగా నన్ను పెంచి పెద్ద చేసిన అమ్మ నాతో ఎందుకలా ప్రవర్తిస్తుంది? దానికి కారణం ఏమై ఉంటుంది? వీటన్నింటికీ సరైన సమాధానం తరువాత భాగంలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు సెకండ్ పార్ట్ని మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుద్దాం.